కర్నూలు శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు సంబరాలు అంబరాన్నంటాయి. మొదటి రోజులో భాగంగా భ్రమరంభికాదేవి అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. అనంతరం భృంగి వాహనంపై భ్రమరంభ సమేతుడైన మల్లికార్జున స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం ప్రాంగణంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో శ్రీ భ్రమరంభ సమేత మల్లికార్జున స్వామి వారి ఉత్సవమూర్తులకు అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం అశేష భక్తజనం మధ్య శ్రీశైలం పురవీధులలో గ్రామోత్సవానికి స్వామి అమ్మవార్లు భృంగి వాహనంపై వైభవంగా బయలుదేరగా హరహర మహాదేవ శంభు శంకర అంటూ భక్తులు భక్తిభావంతో శివనామస్మరణతో శ్రీశైలం ఆలయం మారుమృగింది. ఆలయం నుంచి ఉత్సవమూర్తుల గ్రామోత్సవం సాగుతుండగా ఉత్సవం ముందు తమిళ వాయిద్యాలు, డమరుకాలు, పిల్లనగురవులతో నాట్యాలు, కోలాటాలు, లంబాడీల ఆటపాటలు భక్తులను కనువిందు చేశాయి. బ్యాండ్ వాయిద్యాలతో విద్యుద్వీపకాంతుల నడుమ వేలాది మంది కన్నడ భక్తజనం మధ్య శ్రీశైలం పురవీధులలో గ్రామోత్సవం కన్నుల పండుగగా సాగింది. భృంగి వాహనపై ఉన్న స్వామి అమ్మవార్లను కన్నడ భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలు అర్పించారు.